이러지만은. ఒక వ్యక్తికి నలుగురు భార్యలు అనే కథ గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తికి నలుగురు భార్యలు నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అపురూపంగా చూసుకునేవాడు మూడవ భార్య అన్న ఇష్టమే కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు తన వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వేస్తేనే వెళ్ళేవాడు ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది మొదటి భార్య అంటే ఇష్టమే ఉండేది కాదు ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అతని ఆరోగ్యం క్షీణించింది ఇక అతను బతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నలుగురు భార్యలను పిలిచాడు నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్ మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు నాలుగో భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది ఆశ్చర్యచకుతుడై తన మూడో భార్యను ఇదే కోరాడు మూడవ భార్య ఇలా అంది ఇన్ని రోజులు నీతోనే నీ దగ్గరే ఉన్నాను నీ అవసరాలన్నీ తీర్చాను ఇక నాకు నీతో పనిలేదు వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంటే ఉంటాను తర్వాత నేను వెళ్ళిపోతాను నిన్ను అప్పుడప్పుడు తలుచుకోగలను అంది ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశాను కదా తనని అడగటం వృధా అని భావిస్తుండగా మొదటి భార్య చాటు నుండి ఇలా అంది మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పైన దాకా తప్పక వస్తాను మీరు ఏమీ బాధపడకండి అనింది అతని కంట నీరు ఆగకుండా ప్రవహించింది కాబట్టి మనిషి దేన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యలతోనే ఉంటున్నాము అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా నాలుగవ భార్య మన శరీరం మూడో భార్య సంపద ఆస్తిపాస్తులు రెండో భార్య నేస్తాలు బంధువులు మొదటి భార్య మన ఆత్మ నిజమే కదా దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి నిర్లక్ష్యం చేయకండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్